సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు సమ్మబాట పట్టారు. వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేపట్టాయి. అయితే వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఏఐటీయూసీ నేత సీతారామయ్య స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మనతో పాటు జాతీయ నాయకులు ఏటీసీ కార్మిక సంఘ నేత సీతారామయ్య గారు సార్, ప్రధానంగా సింగరేణిలో సమ్మె కారణాలు ఏంటి, ప్రధాన యజమాని నుంచి మీరు ఏంటి అనుకుంటారు? సింగరేణి కాలేజీలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం 11 ప్రకటన చేశారు. సింగరేణి యాజమాన్యం కూడా బోర్డు తీర్మానం చేసి సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ లోపభూయిష్టంగా ఉన్నది, ఇది చట్టబద్ధత లేదు. దీన్ని 12(3) సెటిల్మెంట్ చేసుకుంటే దీనికి చట్టబద్ధత వస్తుందంటే అప్పుడు మేనేజ్మెంట్ వినకుండా దాన్ని ప్రకటన చేసేశారు. దానివల్ల ఒక నిరుద్యోగి కోర్టుకు పోయి దాన్ని ఆపడం జరిగింది. ఆ కోర్టుకు పోయిన దాంట్లో కూడా ఎవరున్నారనేది సిబిఐ ఎంక్వైరీ జరపాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ కోర్టుకు పోయినటువంటి సతీష్ కుమార్ ఎవరు, ఆయన తీసుకుపోయినటువంటి జగిత్యాల శంకర్ ఎవరు, వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తరఫున వాదించినటువంటి వకీలు సత్యంరెడ్డి ఏ పార్టీ, ఇది రావాలి. ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళంతా టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే. అంటే మీరే ఇచ్చినట్టు ఇచ్చి నటించి మీరు అనుకో, వాళ్ళు చేసింది ఏంటంటే మార్చి దాకా అప్లికేషన్లు పెట్టుకోమన్నాం, ఈ లోపల ఎలక్షన్లు పెట్టేద్దాం, గెలుద్దాం, మళ్ళీ బయటపడదాం, కోర్టు ఆపింది మేమేం చేయాలని చెప్పి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఎన్నికలు ఆగిపోవటం వల్ల వాళ్ళ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు కార్మికులందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, మేము పెట్టుకున్నాం, మా పిల్లగాళ్ళకి పెళ్లిళ్ళు చేసినాం, ఆడపిల్లగాళ్ళకి పెళ్లి చేశారు, కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి కట్నం ఇచ్చి కూడా ఉద్యోగం పెళ్లి చేశారు. ఇప్పుడు ఉద్యోగం రాదని తెలిసే వారికి వాళ్ళ అమ్మాయిని పంపిస్తలేరు, వీళ్ళ అమ్మాయిని తీసుకుపోతున్నారు. ఇవాళ కార్మికుల పరిస్థితి ఏం కావాలి, కొన్ని వందల మంది రోడ్లు పడ్డారు, దీని కారకులు ఎవరైతారు? కాబట్టి మేము 5 జాతీయ కార్మిక సంఘాలం సమ్మె నడిచి ఇచ్చాం, 3 నెలల నాడు సమ్మె నడిచి ఇచ్చాం. 3 నెలల నుంచి 5 సార్లు ఇప్పటికి చర్చలు జరిగినాయి. ఈ 5 సార్లు చర్చల్లో కూడా మేనేజ్మెంట్ వాయిదా అడుగుతున్నారు, వాయిదా వాయిదా అంటున్నారు. మేము చెప్పాం మీకు 3 నెలలు టైం ఇచ్చినాం, మీరు న్యాయ కోవిధులతో మాట్లాడాలంటే 2 రోజులు చాలు, వారం రోజులు చాలు, 10 రోజులు చాలు, 4 రోజులు చాలు, 3 నెలలు మీరు మాట్లాడుకుంటారా? అంటే ఇది టైం పాస్ చేసేసి చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాం. నిన్న అయితే సింగరేణి డైరెక్టర్ గారు హైకోర్టులో దీనికి పోకుండా కేసు ఏ విధంగా చేయాలో చెప్పమంటే 5 సంఘాలను కలిసి రాసిచ్చాం. 1981లో కార్మికుడు దరఖాస్తు పెట్టుకుంటే మెడికల్కి పంపించారు, అన్పిడి చేశారు, కొడుకు ఉద్యోగం ఇచ్చారు, దాని ప్రకారం 12(3) సెటిల్మెంట్ ఉండి దాని ప్రకారం ఇవ్వండి అని అడిగాం. డిప్యూటీ సిఎల్సీ లేబర్ కమిషనర్ కూడా కరెక్టే, ఎనెక్జర్ 1లో కార్మికుడు అప్లికేషన్ పెట్టుకుంటాడు, ఎనెక్జర్ 2లో మేనేజ్మెంట్ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, కొడుకు ఉద్యోగం వస్తుంది, దీన్ని అగ్రిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. డైరెక్టర్ గారు కూడా బాగానే ఉంది, నేను మా సిఎన్ఎండి గారితో మాట్లాడొస్తానని పోయిండు 3 ఇంటికి, 5 ఇంటికి వచ్చిండు, మళ్ళీ 1 రోజు టైం కావాలని అడిగిండు. ఇప్పటికే మీకు చాలాసార్లు టైం ఇచ్చాం. ఇక డిప్యూటీ సిఎల్సీ ఏమన్నాడంటే రేపు సాయంత్రం 14వ తారీఖు అంటే రేపు సాయంత్రం 3 గంటల దాకా మీరు రండి, అగ్రిమెంట్ చేసుకోవచ్చు, అంటే రేపు మేము ఉంటలేదు వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. అంటే మేనేజ్మెంట్ కావాలని చెప్పేసి ఇవాళ, ఎందుకంటే టీబీజీ కేసు వాళ్ళు నిన్న సాయంత్రం కలిసి అంటారు సిఎండి గారిని కలిసి, మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేయకండి, మేము బాయిల్ నడిపిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చినట్టు, అందుకని అగ్రిమెంట్ చేయకుండా మేనేజ్మెంట్ వెళ్ళిపోయింది. ఇవాళ బాయిల్ నడిపించడానికి వాళ్ళు పోలీసుల సహకారం పెట్టుకొని కొన్ని బాయికి ఒక 20-30 మందికి ఫ్రీగా మాస్టర్లు ఇచ్చేసి కంపెనీ డబ్బుతోటి ల్రూపాయలు ఇవాళ జనరల్ మేనేజర్కి ఇచ్చారు ప్రతి బాయ్ ఖర్చు పెట్టమని. రేపు దిగిన వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లట మందడి సప్లై చేస్తారట, ఓపెన్ కాస్ట్లో 2 మాస్టర్లు ఇస్తారట. ఆ విధంగా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోలీసు వాళ్ళని పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జేఏసీ కోదిస్తే అందరం అన్ని కార్మిక సంఘాలను కలిసి 45 రోజులు సకల జల్లు సమ్మె చేసినాం. మరి అదే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఆ కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే పోలీసు వాళ్ళని పెట్టి అట్లనే వాళ్ళు కూడా ఈ తాగిచ్చి తినిపించి 2 మాస్టర్లు ఇచ్చి పైసలు ఇచ్చి దింపితే మరి తెలంగాణ ఉద్యమం ఏమయ్యేది, తెలంగాణ వచ్చేదా? మీరు ముఖ్యమంత్రి అయ్యేటోడా, మీ బిడ్డ ఎంపీ అయ్యేదా, మీ కొడుకు మినిస్టర్ అయ్యేటోడా, మీ అల్లుడు మినిస్టర్ అయ్యేటోడా, చెప్పండి.
అంటే మీ కొరకేనా ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసింది? 1250 మంది విద్యార్థులు యువకులు చనిపోయింది ఎందుకు? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని. ఇవాళ ఉద్యోగాలు లేక కార్మికుల పిల్లలందరూ కూడా రోడ్డున పడ్డారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఒక్క 5 జాతీయ కార్మిక సంఘాలవే కాదు, సింగరేణిలో రిజిస్టర్ చేసినటువంటి 17 సంఘాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. జేఏసీ తెలంగాణ జేఏసీ కోదండరాము గారు మద్దతు ఇస్తుండు, అట్టనే కార్మికుల పిల్లల సంఘాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరం కలిసి ఈ సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె జయప్రదం అయ్యి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని అగ్రిమెంట్ చేసే వరకు కూడా సమ్మె కొనసాగించాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, యజమాన్యం కావచ్చు, న్యాయపరమైన చిక్కుల్ని ఆ చిక్కులు మేము పరిష్కరిస్తామని అనుకుంటున్నాం. ఆ తరుణంలోనే జాతీయ కార్మిక సంఘాలు అనవసరంగా కార్మికులు వెచ్చగొడుతున్నాయి, సమ్మె బాట పాటిస్తున్నా చెప్పి ఆరోపణ చేస్తాం. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో మీరు కూడా చూసి ఉంటారు, అక్కడ రాశారు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మనం చేయగలుగుతామా అంటున్నారు. అసలు సుప్రీంకోర్టుకి ఎవరు పంపన్నారు? మీరు 2 నెలల 3 నెలల ఆడ పేపర్లు తీయండి, హైకోర్టులో కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోతామని మేనేజ్మెంట్ అంటే సుప్రీంకోర్టుకు పోకండాయా, సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తుంది. హైకోర్టు ఏం చెప్పింది? సర్క్యులర్ సవరణ చేయమంది, మీరు దాన్ని సవరణ చేయండి అని మేము అందరం చెప్తే వీళ్ళు టీబీజీ కేసులు వీళ్ళకేం తెలిసా, మేము పెద్ద పెద్ద లాయర్లను పెట్టినాం సుప్రీంకోర్టుకు పోయి కేసు గెలిపించుకొత్తామని పోయిండు. మరి ఇప్పుడేమంటాడు సుప్రీంకోర్టులో కేసు కొట్టేస్తే మేమేం చేయాలంటున్నారు? ఇది న్యాయపరమైన చిక్కులు లేవు దీంట్లో. న్యాయపరమైన చిక్కులుంటే డిప్యూటీ సిఎల్సీ ఎన్ఎక్జర్ 1 ఎన్ఎక్జర్ 2 తయారు చేసి ఇవ్వడు. 12-3 సెటిల్మెంట్ చేస్తే మేము నిన్న ఒకటి చెప్పినాం, మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతారు అంటే మేము చెప్పినాం. మేము అగ్రిమెంట్ చేసిన తర్వాత ఎవడన్నా కోర్టుకు పోయి ఉద్యోగం ఆపితే మేము 5 బాధ్యత తీసుకుంటాం, మీ మేనేజ్మెంట్ రానవసరం లేదు. ఉద్యోగాలు రాకపోతే మాదే బాధ్యత అవుతుంది, మేము తీసుకుంటామని చెప్పినాం. అప్పుడు ఎందుకు రావద్దు మేనేజ్మెంట్? అసలు మేనేజ్మెంట్కి ఇవ్వాలని కాదు, కేవలం ఎన్నికల కొరకే వాళ్ళు స్టంట్ చేశారు. కొన్ని వందల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేశారు. కాబట్టే ఇవాళ కార్మిక వర్గం చిత్తశుద్ధితో, మీరు రేపు చూడండి ఏ ఒక్క బావి మీద కూడా కార్మికుడు ఇవాళ స్వచ్ఛందంగా చెప్తున్నారు. నిన్న మీరు కూడా చూసింటారు న్యూస్లో, కొత్తగూడెంలో హాస్పిటల్ ఎప్పుడు సమ్మె జరగదు, అటువంటి హాస్పిటల్లో నిన్న టీఆర్ఎస్ నాయకులు పోతే తరిమి కొట్టారు. మణుగూరులో ఓపెన్ కాస్ట్లో ఏమైంది? ఎక్కడ చూసినా ఇవాళ కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుంది. ఇవాళ కార్మిక వర్గం ఐక్యంగా ఉంది, కార్మిక హక్కులు సాధించుకుంటారు. గతంలో ఎప్పుడైనా కూడా నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా కార్మికులు పోరాటం చేయకుండా ఎప్పుడు హక్కులు రాలేదు. కార్మిక వర్గం పోరాడితేనే హక్కులు వచ్చినాయి. ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, రోషయ్య ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇవాళ కేసీఆర్ ఉన్నా, ఎవరున్నా సరే కార్మిక వర్గం పోరాట చేస్తేనే హక్కులు వస్తాయి. కాబట్టి కార్మిక వర్గం పోరాటం సిద్ధంగా ఉంది. ఈ సమ్మె సక్సెస్ అవుతుంది, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా సమ్మె జరుగుద్దని తెలియపరుస్తున్నాం. కార్మిక సంఘం నేతలు కావచ్చు, న్యాయపరమైన చిక్కుల పేరు విధానం సంఘ కార్మికులను మభ్య పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంత పోరాటాలైనా చేసినా సరే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం, ఇన్ని పోరాటాలైనా సరే సాధించుకోవడం కోసం ఈ సమ్మె పిలుపునిచ్చడం జరిగింది. సమ్మెకు మహిళల వారికి అనే విధంగా కార్మికులు స్వచ్ఛందంగా మందుకు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఏవో టీఆర్ఎస్ పార్టీ కోసం అనుబంధ కార్మిక సంఘం ఏదో ఇప్పటికీ కార్మికులను మభ్య పెడతా ఉంది, ఇచ్చే వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఇంత కాలయాపన చేయాల్సిన అవసరం లేదు, కేవలం కార్మికులను మభ్య పెట్టే ప్రయత్నమే జరుగుతుందని చెప్పేసి ఏడీసీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క సమ్మె ఉధృతం చేసినా సరే వారసత్వం తెచ్చుకునేంత వరకు కూడా ఈ సమ్మె బట కొనసాగిస్తామని చెప్తారు. ఇది సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి.